టీడీపీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పదే పదే సిబిఐ విచారణ కోరుతుంది కేంద్రం దగ్గరికి వెళ్లి వైసీపీ అధిష్టానం అనేది మీ టార్గెట్ అదేనా ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే సిబిఐకి విచారణకు ఓకే చెప్పేస్తే కేంద్రం ఇంకా వైసీపీ దూకుడుని ఆపడం కష్టమని కూడా చెప్తున్నారు కొంతమంది విశ్లేషకులు ఎలా చూడాలి దాన్ని జనరల్ గా ఈరోజు రాజకీయాలు తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏందనేది అందరికీ తెలిసిపోతున్నటువంటి విషయం దాన్ని మళ్ళీ మనం భూస్థాపితం చేసేది ఏముంది మొన్న 23 సీట్లతో ఇంట్లో కూర్చోబెడితే సార్ 23 సీట్లతో ఇంట్లో కూర్చోబెడితే ఇంకా 23 నుంచి ఏ విధంగా నెక్స్ట్ ఎలక్షన్ లో 24-25 పెంచుకుంటా వెళ్ళవలసినటువంటి ప్రయత్నాలు చేయాల్సినటువంటి రాజకీయ పార్టీ రోజు రోజుకి ఎలా దిగజారిపోయే రాజకీయాలు చేస్తా ఉంది ఆ ఉన్న పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా బయటికి వెళ్ళిపోతా ఉన్నారు బండబూతులు తిట్టు ఆ తెలుగుదేశం పార్టీని ఆ భవిష్యత్ ఆశాకిరణం అని చెప్పుకునే ఆ లోకేష్ బాబుని అనేది ప్రజలు చూస్తా ఉన్నారు సో తెలుగుదేశాన్ని మేమేం భూస్థాపితం చేయాల్సిన పని లేదు సార్ ఆల్రెడీ భూస్థాపితం అయిపోయింది 38 ఏళ్ల క్రితం ఏదైతే నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజే చచ్చిపోయింది కానీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ తెలుగు దొంగల పార్టీ దాన్ని కూడా మన 2019 ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భూస్థాపితం చేశారు ఇంకా దాన్ని ఇంకా అధపాదాలకి తొక్కడానికి ఇంకా ఈ రోజు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలే ఆ దుమ్మెత్తి బస్సు బయటకు వెళ్ళిపోతా ఉన్నారు ఆ పార్టీ కదా మనుగడలేదనేది బహిరంగంగా ఈరోజు అందరికి తెలిసిందే సో మేమేదో ప్రత్యేకంగా వాళ్ళ మీద ఎంక్వైరీలు చేసో ఇంకోటి చేసో మేము భూస్థాపితం చేయాల్సిన పని లేదు కాకపోతే అవినీతికి పాల్పడ్డారు కాబట్టి దాని మీద విచారణ చేయాలి అది ఎవరు ఎవరు తప్పు చేసినా అది ఏ పార్టీలో ఉన్న వాళ్ళు తప్పు చేసినా అది ఖచ్చితంగా విచారణ జరగాలి కాబట్టి దాని మీద వెళ్తా ఉన్నాం తప్ప తెలుగుదేశం మీద టార్గెట్ చేసి రాజకీయాలు చేయడం అనేది మాకు అవసరం లేదు ఎందుకంటే చచ్చిపోయిన పావన ఇంకా చంపేదే ఉందండి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్ర ప్రజల దృష్టిలో మా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది అటువంటి చచ్చిపోయిన పార్టీని ఇంకా చంపాల్సిన పనే ఉంది చచ్చిపోయిన పావన ఇంకా చంపుతుంటే సో కాబట్టి అవినీతి జరిగింది కాబట్టి ఆ పావు లోపల తిన్నదంతా కక్కించాలి కదా ఆ కక్కించే ప్రక్రియ చేస్తా ఉన్నాం కక్కించి ఎవరెవరు తిన్నారు దాని వెనకాల అనేది పూర్తిగా బయటకు రావాలి కాబట్టి దాని మీద ఎంక్వైరీ కాదే అడుగుతా ఉన్నాం తప్ప వేరే విధంగా అయితే ఏం లేదు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ అనేది లేదనేది అందరికి తెలుసు ఆ పార్టీ అనేది పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి అనేది మళ్ళీ మనం దాన్ని ఇంకా సంపేదే ఉంటుంది సార్ ఆ పార్టీ గురించి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి